ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 9 ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దానికన్నా ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలా మంది ఎపిసోడ్ బ్రేక్ డౌన్ వీడియోస్ ని త్వరగా అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. మండే వచ్చిందంటే నాకు ఒక రన్నింగ్ రేస్ లా ఉంటుంది. మార్నింగ్ నుంచి ప్రతి మినిట్ ని యూజ్ చేసుకుంటే గానీ ఈవినింగ్ కల్లా నేను వీడియో అప్లోడ్ చేయలేను. సో నాకు కూడా వీడియోని త్వరగా అప్లోడ్ చేద్దామని ఉంటుంది, బట్ దానికన్నా వీడియోని బాగా చేద్దామని చెప్పి ఎక్కువ ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంట్రోలో చాలా చేంజెస్ వచ్చాయి. కార్లీ సర్కిల్ మీద నుంచి బ్లడ్ వెళ్ళదు, అంటే తను ఇంకా బతికే ఉన్నాడు. లాస్ట్ ఎపిసోడ్ లో ఈవెన్ హాల్ నుంచి డ్రిప్ మార్ కి రేవన్ రావడానికి 3 డేస్ టైం పడుతుంది. సో ఈ లోపు తను చనిపోయి ఉంటాడని చెప్పి రైనీస్ మేస్టర్ తో అంటుంది. బట్ ఇంట్రో తన సర్కిల్ మీద నుంచి బ్లడ్ వెళ్ళట్లేదు కాబట్టి తను ఇంకా బతికే ఉన్నాడని అర్థమవుతుంది. ఈసారి వెసేరీ సర్కిల్ చూపించినప్పుడు తన సర్కిల్ మీద నుంచి బ్లడ్ వెళ్తుంది, ఎందుకంటే తను చనిపోయాడు కాబట్టి. సో తన బ్లడ్ వెళ్ళి అలిసెంట్ సర్కిల్ ని కలుస్తుంది. ఇంట్రోలో ఫస్ట్ టైం తన సర్కిల్ ని క్లియర్ గా చూపించారు. తన సర్కిల్ మీద 7 గాడ్స్ సింబల్ ఉంటుంది, అండ్ తన బ్లడ్ వెళ్ళి 4 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. యాక్చువల్గా అలిసెంట్కి ఇప్పటిదాకా 3 పిల్లలనే చూపించారు, బట్ తనకి ఇంకొక పిల్లోడు ఉంటాడు, అండ్ తను అందరి మీద చిన్నోడు. ఇప్పుడు తనకి 12 ఇయర్స్ ఉంటాయి. ప్రస్తుతం తను ఓల్డ్ టౌన్లో ఉన్నాడు. కింగ్స్ ల్యాండింగ్లోనే లేడ్ కాబట్టి ఈ సీజన్లో మేబీ తనని చూపించకపోవచ్చు. మేబీ సెకండ్ సీజన్లో ఖచ్చితంగా తనని చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఫస్ట్ సర్కిల్ మీద స్పైడర్ బొమ్మ ఉంటుంది, అంటే అది హలీనాది. తనకి బగ్స్ అంటే ఇష్టం కాబట్టి. తర్వాతది ఏగ ఉంది, అండ్ ఆ సర్కిల్ మీద లేడీ ఫిగర్ ఉంటుంది, ఎందుకంటే తనకి లేడీస్ అంటే ఇష్టం కాబట్టి. ఇంకా బ్లూ డైమండ్ ఉన్న సర్కిల్ ఏముంది, హెలీనాకి ఏగోన్కి పెళ్ళవుతుంది కాబట్టి వాళ్ళ బ్లడ్ కలిసి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. యాక్చువల్గా సిరీస్లో చూపించింది వాళ్ళిద్దరికి 2 పిల్లలున్నాయి, బట్ వాళ్ళకి 3వ పిల్లోడు కూడా ఉంటాడు. తర్వాత డేమన్. సో తనకు సర్కిల్ కనిపించినప్పుడు తన కిందే రెనేర సర్కిల్ కూడా ఉంటుంది, అండ్ వాళ్ళు బ్లడ్ వెళ్ళి 2 సర్కిల్స్ కలుస్తాయి. అవి రెండు వాళ్ళిద్దరు పిల్లల్ని డిఫెండ్ చేస్తాయి. సో ఇప్పుడు యాక్చువల్ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఫస్ట్ షాట్లో కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ఐరన్ థ్రోన్తో పాటు రెడ్ కీప్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూపిస్తూ ఉంటారు. కౌన్సిల్ రూమ్ని చూపించినప్పుడు ఆ కౌన్సిల్ మెంబర్స్ని అటెండెన్స్ రీప్రజెంట్ చేసే మార్బుల్ బాల్స్ అన్ని టేబుల్ మధ్యలో ఉంటాయి. ఒక చిన్నపిల్లాడు విసేరీస్ చనిపోయాడనే విషయాన్ని అలిసెంట్ హ్యాండ్ మేడ్ అయిన టాలియాకి చెప్తుంది. సో టాలియా వెళ్ళి అలిసెంట్కి విషయం చెప్తుంది. అలిసెంట్ అది వినగానే ఏడుస్తుంది. సో ఆ ఏడుపు వల్ల తెలుస్తుంది అలిసెంట్ కి విసేరీస్ అంటే ఎంత ఇష్టమో అనేది. అండ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పి టాలియాతో అంటుంది. అక్కడ టాలియా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అలిసెంట్ చెప్పింది పాటించాలా లేదు, ఎందుకంటే తను మిసేరియాకి సీక్రెట్ ఇన్ఫార్మర్. సో అలిసెంట్ చెప్పింది పాటించకుండా ఈ విషయాన్ని మిసేరియాకి ఎలా అందజేయాలని ఆలోచిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఇదే విషయాన్ని అలిసెంట్ వెళ్లి ఓటో దగ్గర చెప్తుంది. అండ్ కింగ్ విసేరీస్ చనిపోయే ముందు తన లాస్ట్ వర్డ్స్ గా తన కొడుకైన ఏగోన్ నే కింగ్ గా చేయాలని చెప్పి చెప్తుంది. లాస్ట్ ఎపిసోడ్ లో కింగ్ విసేరీస్ మాట్లాడింది ఏగోన్ ప్రాఫసీ గురించి, అంటే ఐరన్ థ్రోన్ మీద ఎప్పుడు టార్గెరన్స్ ఏ ఉండాలి. వాళ్ళు కింగ్ అయినా పర్లేదు, క్వీన్ అయినా పర్లేదు, బట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టార్గెరన్స్ అయి ఉండాలి. సో ఏగోన్ అనగానే అలిసెంట్ తన కొడుకు అంటుంది. సో ఇక్కడ అలిసెంట్ ఏం తప్పులేదు, కింగ్ విసేరీసే తను రెనేరా అనుకుని అలిసెంట్కి మొత్తం చెప్పేస్తాడు. ఇది ఓటోకి చెప్పగానే ఓటో కూడా కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఏగోన్ కన్నా తన కూతురు రెనేరా అంటేనే కింగ్ విసేరీస్ కి ఇష్టం. సో తను కాకుండా ఏగోన్ కి ఎందుకు పదవి రావాలనుకుంటున్నాడని చెప్పి ఓటోకి అనిపిస్తుంది. సో వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలోనే అలిసెంట్ హ్యాండ్ మేడన్ అయిన టాలియా విండో దగ్గరికి వెళ్లి క్యాండిల్ స్టాండింగ్ తీసుకొచ్చి దాని మీద క్యాండిల్స్ వెలుగుతుంది, లైక్ ఎవరికో సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా. నెక్స్ట్ ఒక కౌన్సిల్ జరుగుతుంది. ఆ కౌన్సిల్లో వచ్చే మెంబర్స్ అటెండెన్స్ రీప్రజెంట్ చేసే మార్బుల్ బాల్స్ అందరూ చెరొకటి పంచుకుంటూ ఉంటారు, బట్ ఓటోది మాత్రం తన చేతిలోనే ఉంటుంది. ఆ కౌన్సిల్కి థాయిలాండ్ డైనసర్ రాగానే డోర్న్ మళ్ళీ దండయాత్ర చేసిందని అంటాడు. సో డోర్న్ ఇంకా 7 కింగ్డమ్స్ లో రాలేదని చెప్పి ఈ డైలాగ్ ద్వారా మనకి అర్థమవుతుంది. అండ్ ఈ కౌన్సిల్లో మాక్సిమం అందరూ గ్రీన్ డ్రెస్ లోనే ఉంటారు, అండ్ వాళ్ళందరూ గ్రీన్స్ కే సపోర్ట్ చేస్తారు. మాస్టర్ ని తీసేద్దాం, ఎందుకంటే తను ఇప్పుడు వైట్ లోనే ఉంటాడు కాబట్టి. అండ్ ఈ కౌన్సిల్లో లైమన్ బ్రీస్బెరీ ఒక్కడే బ్లాక్ లో ఉంటాడు, తను ఒక్కడే బ్లాక్స్ కి సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ షాట్ లో ఓటో కింగ్ చనిపోయాడని చెప్పి కౌన్సిల్లో మెంబర్స్ చెప్తాడు, అండ్ తన లాస్ట్ కోరికగా అలిసెంట్ కొడుకైన ఏగోన్ ని కింగ్ గా చేయమన్నాడని చెప్పి చెప్తాడు. అందరూ కొంతసేపు మౌనం పాటించి తర్వాత ఏగోన్ కింగ్ అవడానికి సీక్రెట్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. బట్ లైమన్ బ్రీస్బెరీ మాత్రం విసేరీస్ కి నాకు సేమ్ వయసు ఉంటుంది, అండ్ నాకు ఖచ్చితంగా తెలుసు విసేరీస్ ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు అని అంటాడు. రెనర్ అనే హెయిర్ గా అనౌన్స్ చేసి 20 ఇయర్స్ అవుతుంది. అప్పటికి కింగ్ ఇంకా మగపిల్లాడు పుట్టలేదు. సో మేబీ కింగ్ మనసు మార్చుకుని ఉండొచ్చు అని చెప్పి కౌన్సిల్ మెంబర్స్ లైమన్ బ్రీస్బెరీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ లైమన్ బ్రీస్బెరీ మాత్రం వినడు, నిజంగా తను చనిపోయాడా లేకపోతే మీరే ఏమైనా చేశారా అని చెప్పి నోరు జారుతాడు. సో అది క్రిస్టియన్ కోల్కి నచ్చదు. అలిసెన్ అలా మాట్లాడగానే లైమన్ బ్రీస్బెరీని అక్కడే చంపేస్తాడు, అండ్ అక్కడ ఉన్న లార్డ్ కమాండర్ క్రిస్టియన్ కోల్ చేసింది తప్పని చెప్పడానికి ట్రై చేస్తాడు, బట్ తన మీద కూడా కత్తెత్తుతాడు. లాస్ట్ కి క్రిస్టియన్ కోల్ అలిసెంట్ చెప్తే గానీ వినడు. సో ఇప్పుడు రెనేరాని ఏం చేద్దామని చెప్పి అలిసెంట్ అంటుంది. ఖచ్చితంగా ఏగోన్ కింగ్ అయిన తర్వాత వాళ్ళు మాత్రం వచ్చి ఏగోన్ దగ్గర బెండ్ అవ్వరు. సో అందుకే ఓటో వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పి ప్లాన్ వేస్తాడు. సో అందుకే లార్డ్ వెస్టర్లింగ్ కి కింగ్స్ గార్డ్ మొత్తాన్ని డ్రాగన్ స్టోన్ తీసుకెళ్లి వాళ్ళని చంపేయడని ఆర్డర్ పాస్ చేస్తాడు. బట్ వెస్టర్లింగ్ మాత్రం రెనేరాకి ఫేవర్ కాబట్టి తన పొజిషన్ ని రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత హెలీనా టార్గెరీని చూపిస్తారు. తన ఇద్దరు పిల్లలు కూడా ఈ సీన్
లో ఉంటారు. అండ్ తన చేతిలో చూడండి స్పైడర్ బొమ్మ ఉంటుంది, సేమ్ అదే బొమ్మ తన సర్కిల్ మీద కూడా ఉంటుంది. అండ్ అక్కడ అలిసెంట్ వచ్చి ఏగన్ గురించి అడుగుతుంది, తన ఆ రూమ్ లో ఉండడు, తను అక్కడే కాదు రెడ్ కీప్ లో ఉన్న ఏ రూమ్ లోనూ ఉండడు. ఇదే విషయాన్ని ఓటో వచ్చిన తర్వాత కూడా చెప్తారు. అలిసెంట్ వెళ్లి అలీనా దగ్గర పక్కన కూర్చోగానే అలీనా ఒక డైలాగ్ చెప్తుంది, సేమ్ డైలాగ్ లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్తుంది. అండ్ ఇది ఇండైరెక్ట్ గా ఏగన్ అన్నట్టుగా అర్థమవుతుంది. సో సింపుల్ గా ఈ డైలాగ్ మీనింగ్ ఏంటంటే ఆ ఒక్క లైన్ ఏగన్ పెట్టుకున్న అక్రమ సంబంధాల గురించి రీప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఓటో ఎరిక్ దగ్గరికి వెళ్లి ఏగన్ ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని రమ్మంటాడు. అండ్ తను కనబడగానే ఫస్ట్ నా దగ్గరికి తీసుకురాను అంటాడు. నెక్స్ట్ షాట్ లో రైనిస్ ని వాళ్ళ రూమ్ లో పెట్టి లాక్ చేశారనే విషయాన్ని పసిగడుతుంది. విండో ఓపెన్ చేసి చూస్తే లెఫ్ట్ కార్నర్ లో మాస్టర్, జాస్పర్ వైడ్లీ అండ్ థైలాండ్ లానిస్టర్ ఉంటారు. సో ముగ్గురు అప్పుడే కౌన్సిల్ నుంచి బయటకు వచ్చినట్టు ఉన్నారు. అండ్ వాళ్ళనే రైనిస్ అక్కడ నుంచి చూస్తుంది. తర్వాత రెడ్ కీప్ లో ఉన్న సర్వెంట్స్ అందరినీ ప్రెసెంట్ చేయడానికి తీసుకెళ్తారు. అందులో తాలియా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ అక్కడ ఉన్న గార్డ్స్ తనని పట్టించుకోరు. కానీ లైరీ స్ట్రాంగ్ మాత్రం దాన్ని గమనిస్తాడు. ఓటో ఎరిక్ ని ఏగన్ వెతకడానికి పంపించాడని చెప్పి క్రిస్టియన్ కోల్ ఎలిసెంట్ చెప్తాడు. సో క్వీన్ ఎలిసెంట్ కూడా క్రిస్టియన్ ని పంపిస్తుంది. అండ్ ఏగన్ కనిపించగానే నా దగ్గరికి ఫస్ట్ తీసుకురాని చెప్తుంది, ఎందుకంటే ఏగన్ కి కింగ్ అవడం అసలు ఇష్టం లేదు. ఓటోకి దొరికితే ఓటో చెప్పినట్టు వింటాడు, అండ్ ఎలిసెంట్ చెప్తే ఎలిసెంట్ చెప్పినట్టు వింటాడు. సో ఓటోకి గానీ దొరికితే రెనేరాని చంపించడానికి ట్రై చేస్తారు. ఎలిసెంట్ కి అది ఇష్టం ఉండదు. సో ఎలిసెంట్ ఈ మ్యాటర్ ని వాళ్ళని చంపించకుండా పీస్ఫుల్ గా సెటిల్ చేద్దామని ట్రై చేస్తుంది. సో అందుకే వాళ్ళిద్దరు ఒకటైనా సరే విడివిడిగా ప్రయత్నం చేస్తారు ఏగన్ ను వెతికించడానికి. అండ్ క్రిస్టియన్ కోల్ తో పాటు ఏమండ్ కూడా వెళ్తాడు, ఎందుకంటే ఏగన్ ఏమేం చేస్తాడో ఏమండ్ కి కొంత ఐడియా ఉంటుంది. సో ఈజీగా అతన్ని పట్టుకోవచ్చు. సో కార్గిల్ బ్రదర్స్ అండ్ క్రిస్టియన్, ఏమండ్ అందరూ కలిసి ఏగన్ వెతకడానికి కింగ్స్ ల్యాండింగ్ లో బయలుదేరుతూ ఉంటారు. తర్వాత క్రిస్టియన్ కోల్ అండ్ ఏమండ్ ఇద్దరు ఒక బ్రోతల్ హౌస్ కు వెళ్లి ఒక ఆవిడతో మాట్లాడతారు. సేమ్ ఇవే స్ట్రీట్స్ ఫోర్త్ ఎపిసోడ్ లో రెనేరా అండ్ డీమన్ వెళ్తూ ఉంటారు, బట్ అక్కడ నైట్ అయితే ఇక్కడ మార్నింగ్ టైం. సో అక్కడ ఉన్న ఆవిడ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏగోన్ ఇక్కడికి వచ్చాడు, బట్ ఇప్పుడు ఇక్కడ లేడు అని చెప్తుంది. ఆవిడ మాట్లాడుతుంటుంటే ఏమంటే తన ఐడెంటిటీని దాచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళిద్దరికి 13 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు. సో అప్పటికి ఏమంటే చాలా చిన్నపిల్లాడు. సో అందుకే ఏమంటే వెళ్ళిపోతుంటే లాస్ట్ లో ఆ లేడీ ఏమంటే ఇలా అంటుంది. నెక్స్ట్ షాట్ లో ఓటో కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న లార్డ్స్ అందరినీ పిలిపించి ఏగోన్ కింగ్ అయిన తర్వాత తనకే సపోర్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కొంతమంది ఒప్పుకుంటారు, బట్ కొంతమంది మాత్రం ఒప్పుకోరు. ఒప్పుకున్న వాళ్ళు హౌస్ ఫ్యాలికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు స్ట్రాంగ్ సెంట్ లో ఉంటారు. అండ్ రెనేరాని అభిమానించే కాజ్వెల్ కూడా అక్కడే ఉంటాడు. తనకి ప్రాణం మీద తీపు ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. అండ్ ఇదంతా లైరీ స్ట్రాంగ్ పైనుంచి గమనిస్తూనే ఉంటాడు. తర్వాత ఏమండ్ అండ్ క్రిస్టియన్ మాట్లాడుతుంటే ఒకవేళ ఏగన్ షిప్ వేసుకుని యూటీకి వెళ్ళిపోయి ఉంటే ఏం చేస్తాం అని అంటాడు. యూటీ అంటే ఈసోస్ లో ఉన్న ఒక రీజియన్, సేమ్ వాళ్ళు చైనీస్ లా ఉంటారు. దీని గురించి సపరేట్ గా ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా రాబోతుంది. నెక్స్ట్ కార్గిల్ బ్రదర్స్ ఇద్దరు ఒక ఫ్లైట్ కప్ లాంటి దాంట్లోకి వెళ్తారు. సో అక్కడ చిన్నపిల్లల్ని బలవంతంగా ఫోర్స్ చేసి కొట్టిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ వెనకాల వాళ్ళ హౌసెస్ సంబంధించిన సిజిల్స్ ఉంటాయి. సో అందులో హౌస్ టాలీ, హౌస్ మాలిస్టర్ అండ్ హౌస్ మార్టెల్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడే ఎరిక్ ఏగన్ ఎలాంటి వాడో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడే ఒక బాస్టర్డ్ సన్ కూడా చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తారు. అండ్ వీళ్ళిద్దరిని ఒక అమ్మాయి గమనిస్తూ ఉంటుంది, తన నేమ్ జైన్, తను మిస్ ఏరియాకి సర్వెంట్, ఏగన్ ఎక్కడున్నానో చెప్తాను, బట్ ఫోటోకి మిస్ ఏరియాకి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కార్గిల్ బ్రదర్స్ ని డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ షాట్ లో కాజ్వెల్ రెడ్ కీప్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, బట్ లైరీ స్ట్రాంగ్ చూసి ఓటోకి చెప్పేస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైరీ స్ట్రాంగ్ అలిసెంట్ తో పాటు గంటలు గంటలు మీటింగ్స్ లో జరుగుతున్నాడు అని చెప్పి ఓటో నోటీస్ చేస్తాడు. కానీ లైరీ స్ట్రాంగ్ మాత్రం దేనికి భయపడ్డు, అండ్ తన దగ్గర దాయాలనుకోడు. మేము ఎంతసేపు మాట్లాడుకున్నా సరే ఆ విషయాలు మీకు ఎందుకు పనికిరావని చెప్పి ఓటోకి సమాధానం ఇస్తాడు. నెక్స్ట్ సైలెంట్ సిస్టర్స్ విసిరిస్ బాడీని సీల్ చేస్తూ ఉంటారు. సేమ్ ఎంఆర్ఐఎన్ చనిపోయిన తర్వాత కూడా ఇలానే సీల్ చేస్తారు. నెక్స్ట్ అలిసెంట్ వెళ్లి రైనిస్ తో మాట్లాడుతుంది, తనని గ్రీన్స్ లో జాయిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది. ఏగన్ కింగ్ అయిన తర్వాత డ్రిప్ మార్క్ మీ సొంతం అంటుంది, బట్ రైనిస్ మాత్రం ఆల్రెడీ రైనీరాకి మాటిస్తుంది కాబట్టి ఆ మాటను తప్పడం హౌస్ వెళ్ళేరని పద్ధతి కాదు అని అంటుంది. వీళ్ళిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అలిసెంట్ ఏగోన్ ని కింగ్ గా చేయాలనుకుంటుంది, బట్ ఐరన్ త్రోన్ మీద ఒక అమ్మాయి కూర్చుంటే ఎలా ఉంటుందని చెప్పి రైనీస్ ఆలోచిస్తుంది. రెనేరాకి అవకాశం ఉంది, అండ్ అలానే రైనీస్ కూడా అలా అవ్వలేకపోతుంది. సో ఖచ్చితంగా తను రెనేరాకి సపోర్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ కార్గిల్ బ్రదర్స్ అండ్ ఓటో వైట్ వాంగ్ గా పిలువబడే మిస్సేరియాని కలవడానికి వెళ్తారు. అండ్ వీళ్ళందరినీ క్రిస్టియన్ అండ్ ఏమండ్ గమనిస్తూ ఉంటారు. సో ఇక్కడ మిస్సేరియా ఏం డిమాండ్ చేస్తుందంటే ఫ్లీ బాటమ్ లో ఉన్న చిన్నపిల్లలందరితో ఫైట్లు చేపిస్తున్నారు, అండ్ అక్కడ ఉన్న అమ్మాయిల్ని హోర్లుగా మారుస్తున్నారు, ఇవన్నీ చేసేది గోల్డ్ క్లాచ్ అని అంటుంది, అంటే సిటీ వాచ్ అనమాట. సో ఇవన్నీ వెంటనే ఆపాలి అని అంటుంది, ఎందుకంటే మిసేరియా కూడా ఒక స్లేవ్ గానే బతుకుతుంది, డీమన్ తో రిలేషన్ పెట్టుకుంది కూడా దానికోసమే. సో ఇవన్నీ ఆపడానికి డీమన్ ఏమైనా హెల్ప్ చేస్తాడని అనుకుంటుంది, కానీ అది కుదరదు. మొత్తానికి మిసేరియాకి ఈ రోజు అవకాశం వస్తుంది, అండ్ అదే ఓటోకి చెప్తుంది. ఓటో కూడా ఏగోన్ కింగ్ అయిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం అన్నట్టుగా మాట్లాడతాడు. ఫైనల్ గా ఏగోన్ ఎక్కడున్నారో కనిపెడతారు. తను ఉండేది సెకండ్ ఎపిసోడ్ లో రెనేరా అండ్ ఎలిసెంట్ ప్రే చేసిన సేమ్ బిల్డింగ్. సో ఏగోన్ కార్గిల్ బ్రదర్స్ కి దొరుకుతాడు. ఆ బిల్డింగ్ నుంచి బయటికి రాగానే క్రిస్టియన్ అండ్ ఏమండ్ ఉంటారు. వాళ్ళందరూ
ఫైట్ చేసుకుంటారు. బట్ కార్గిల్ బ్రదర్స్లో ఒకడైన ఎరిక్ అక్కడ నుంచి గ్రీన్స్కి సపోర్ట్ చేయకూడదని చెప్పి డిసైడ్ అవుతాడు. తనకి ఎప్పుడూ రెనేరా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏగోన్ క్రిస్టియన్ లాగేసుకుంటాడు. సో ఎలిసెంట్ అండ్ ఓటోకు మధ్య ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. సో ముందుగా చెప్పినట్టుగానే ఏగోన్ ఎలిసెంట్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఎలిసెంట్ ఏగోన్ ని కంట్రోల్ చేస్తుంది. సో తను రెనేరాకి విషయం చెప్పి ప్రశాంతంగా డీల్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఓటో మాత్రం ఏగోన్ కింగ్ అయిన తర్వాత తన దగ్గర అందరూ బెయింట్ చేయాలి లేకపోతే చంపేయడమే అని చెప్పి అంటాడు. ఎందుకంటే అదే రూల్. సో ఎలిసెంట్ దీనితో పాటు ఏగోన్ కింగ్ అయిన తర్వాత క్రిస్టియన్ కొన్ని లార్డ్ కమాండర్ గా చేయాలని అంటుంది. సో ఫస్ట్ టైం ఎలిసెంట్ తన ఓన్ డిసిషన్ తీసుకుంటుంది అండ్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. సో ఓటో కూడా నువ్వు ఇప్పుడు సేమ్ మీ అమ్మలా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. తర్వాత లేరీ స్ట్రాంగ్ అలిసెంట్ దగ్గరకు వచ్చి రెడ్ కీప్ లో స్పైస్ ఉన్నారనే విషయం చెప్తాడు. ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ అసలు లేరీ స్ట్రాంగ్ నోరు ఇప్పుడు అంటిల్ అలిసెంట్ తన కాల్ని టేబుల్ మీద పెట్టే వరకు. ఇలా స్పైస్ ఉన్నారని చెప్పి ఓటో కూడా తెలుసు అని అంటాడు. మనం వాళ్ళ లీడర్ ని చంపేస్తే ఈ స్పైస్ అందరూ ఖాళీగానే ఉండిపోతారు, కావాలంటే ఆ లీడర్ ని కూడా నేనే చంపేస్తాను అంటాడు. బట్ ఇవన్నీ లేరీ స్ట్రాంగ్ చేయాలంటే షీ హ్యాస్ టు షో హర్ ఫుడ్ ఫర్ ఇట్. నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఉన్న అలిసెంట్ కి ఇప్పుడున్న అలిసెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. లైరీ స్ట్రాంగ్ ఇలా చేయడం అలిసెంట్ కి అసలు ఇష్టం ఉండదు. అండ్ తను స్ట్రెస్ఫుల్ గా టెన్షన్ పడుతున్నప్పుడు తన నెయిల్స్ ని బైట్ చేస్తుంది. అండ్ ఈ సీన్ లో కూడా మనం అది గమనించవచ్చు. అండ్ స్కిప్ చేసిన పాస్ట్ 6 ఇయర్స్ లో ఇలాంటి వాళ్ళిద్దరూ ఎన్ని చేశారు. నెక్స్ట్ షాట్ లో అందరూ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ షాట్ లో కూడా అలిసెంట్ తన నెయిల్స్ ని బైట్ చేస్తుంది, ఎందుకంటే తను స్ట్రెస్ అయింది కాబట్టి. అండ్ రైనీస్ రూమ్ లోకి ఎరిక్ వచ్చి తను విడిపించి బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. దారిలో వాళ్ళు వెళ్తుంటే కాజువల్ 7 ని చూడొచ్చు. సేమ్ వాళ్ళు వెళ్లేది డేమన్ రెనేరాకి చెప్పిన సీక్రెట్ పాసెస్ ద్వారా. అండ్ వాళ్ళు వెళ్లేది బ్లాక్ వాటర్ బే కి. ఇది ఒక రివర్, ఇక్కడ నుంచి షిప్ ద్వారా డ్రిఫ్ట్ మార్క్ కి ఈజీగా చేరుకోవచ్చు. బట్ రైనీస్ మాత్రం తన డ్రాగన్ మెయిలిస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. డ్రాగన్ పిట్కి వెళ్లి తన్ని ఇప్పుడు తీసుకుని రావడం చాలా కష్టం. నెక్స్ట్ షాట్ లో ఒక ఇల్లు తగలబడిపోతుంది చూస్తాం, అది మిసేరియా ఇల్లు. ఇలా చేసింది లైరీ స్ట్రాంగే. సేమ్ ఇదే హార్న్ హాల్ లో తన ఫాదర్ ని బ్రదర్ ని చంపించేస్తాడు. సో అదే ఇక్కడ కూడా రిపీట్ చేస్తాడు. తర్వాత కింగ్స్ ల్యాండ్ ఉన్న ప్రజలందరూ ఏగన్ పట్టాభిషేకానికి బయలుదేరుతూ ఉంటారు. అండ్ ఆ జనాల్లోనే ఎయిరిక్ అండ్ రైనీస్ తప్పిపోతారు. అండ్ వాళ్ళందరూ వెళ్లే బిల్డింగ్ పేరు డ్రాగన్ పిట్. టార్గెరియన్స్ పదవిలో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ లోని అనువనూరా రాజసం కనిపిస్తుంది. బట్ జీవోటీలో మాత్రం ఇది ఒక పగిలిపోయిన నార్మల్ బిల్డింగ్ మాత్రమే. సో ఆ బిల్డింగ్ లో 7 అబౌ షీట్ ని చూపిస్తున్నప్పుడు డ్రాగన్ పిట్ గురించి కొన్ని లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ షాట్ లో ఏగన్ డ్రాగన్ పిట్ కి బయలుదేరుతున్నప్పుడు తనకి కింగ్ అవడానికి అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేనుగా కనిపిస్తాడు. అండ్ ఇక్కడే ఎలిసెంట్ వెసేరిస్ డ్యాగర్ ని ఏగోన్ కి ఇస్తుంది. డ్రాగన్ బిట్ లో ఓటో అందరి ముందు కింగ్ చనిపోయాడన్న విషయాన్ని అండ్ తన లాస్ట్ కోరిక తన కొడుకైన ఏగోన్ ని తన కింగ్ అవ్వాలనే 2 అనౌన్స్మెంట్ ని ఒకేసారి చేస్తాడు. సో అక్కడికి ఏగోన్ ఎంట్రీ ఇస్తాడు. ఏగోన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే తను ఒక అబ్బాయి కాబట్టి. అండ్ ఏగోన్ పెట్టి క్రౌన్ కూడా సేమ్ ఏగోన్ ది కాంకరర్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది. సో ఇది పెట్టుకుని ఏగోన్ కింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీద ఒక లుక్ వేస్తాడు. సో తను చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతారు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ క్లాప్స్ కొడుతుంటే ఏగోన్ లో తెలియని ఎనర్జీ వస్తుంది. సో మేబీ ప్రజలందరూ తన సలాం కొట్టడం తనకి నచ్చుండొచ్చు. అండ్ అలిసెంట్ ఫేస్ లో మనం ఒక ఆనందాన్ని చూడొచ్చు, మొత్తానికి తను అనుకున్నట్టుగా సాధించింది. సో అప్పటిదాకా సైలెంట్ గా వింటున్న రైనీస్ మాత్రం ఒకేసారి తన డ్రాగన్ తో డ్రాగన్ పెట్ మీద అటాక్ చేస్తుంది. ఆ కౌన్సిల్ లో ఉన్న గ్రీన్స్ ని ఒక్క మాటతోనే మస్పన్ చేసేవచ్చు. బట్ తను మాత్రం గ్రీన్స్ ని వదిలేసి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. సో తను ఎందుకు గ్రీన్స్ ని వదిలేసిందనే దానికి ఆన్సర్ మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో రెనేరా కానీ చెప్తుందో లేదో చూడాలి. అండ్ ఎపిసోడ్ 10 ప్రీవ్యూ బ్రేక్ డౌన్ వీడియో రేపు వస్తుంది. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి, అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా నాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.